భార్య అనే లైసెన్స్ మెడలో వేసుకొని చేతికి బ్యాండేజ్ వేసుకొని కూర్చొని ఉంటుంది. అర్జెంటుగా రమ్మన్నారంటే ఏదైనా ముఖ్యమైన పనేమో. ఒకసారి వెళ్ళి రండి. నేను ఆఫీస్కి వెళ్తే నిన్నెవరు చూసుకుంటారు? వెళ్ళి కనిపించి రావడమే కదా, ఈ లోపు ఏమవుతుంది? సత్య నా కళ్ళు ముందుంటాడు. ఇప్పుడు సత్య ఉన్న పరిస్థితుల్లో ఎలా వస్తాడు మేడం? రాడు, రప్పిస్తున్నాను. ఆల్రెడీ చూసుకుంటున్నాడుగా, మనం వచ్చేసరికి పాల్ అంత ప్రేమగా దగ్గరుండి తాగిస్తున్నాడు. సావిత్రి అంటే వాడికి ఎంత ఇష్టమో మనకు తెలియదా? కాదనుకున్న వాళ్ళని కూడా ప్రేమించేంత మంచి మనసు వాడికి తప్ప ఇంకెవరికీ ఉండదు. ఆఫీస్లో ఆడవాళ్ళని అంత గౌరవంగా చూస్తున్నాడంటే భార్యని ఇంకెంత బాగా చూసుకుంటాడు. సరే సరే, నేను వెళ్ళి మీ కాఫీ తీసుకొస్తాను. అలాంటి ఫార్మాలిటీస్ ఏమొద్దు సత్య. అయినా సావిత్రిని చూసిపోదామని వచ్చాం, కానీ నీ చేత మర్యాదలు చేయించుకోవడానికి కాదు. సావిత్రి కోలుకున్నాక వచ్చి తన చేత మర్యాదలు చేయించుకుంటాం లేరా? మాకోసమైనా సావిత్రి తొందరగా కోలుకోవాలి. నీకు ఇలా జరిగిందని తెలిసిన వెంటనే రావాలనుకున్నామమ్మా, కానీ కుదరలేదు. ఏమీ అనుకోవద్దు. పర్వాలేదు లేరా, ఇప్పటికైనా వచ్చారు కదా. సావిత్రి, అయ్యో సావిత్రి. అయ్యయ్యో సావిత్రి. అదమ్మా సత్య అంటే, ఇదే నా భార్య విషయంలో జరిగుంటే నేను అడుగు దూరం వేసేవాని కానీ అరచేతులు పట్టేవాన్నే కాదు. వాడే కాదమ్మా, నేను సత్యలా చూసుకునేవాని కాదు. అదృష్టవంతురాలు అమ్మా. సావిత్రి, ఆర్ యు ఆల్రైట్? మీరు ఈ అదృష్టాల గురించి మాట్లాడుతూ అసలు విషయం మర్చిపోతున్నట్టున్నారు. కొత్తగా పెళ్ళయింది, ఇప్పుడు సావిత్రి వాంతులు చేసుకుందంటే ఈ వాంతులు ఆ వాంతులు కాదు కదా. ఎరా సత్య, అదేనా? చాచా, అలాంటిదే లేదురా. చాచా ఏంటి, నెల తప్పడం తప్పు కాదుగా. ఏ పార్టీ ఇవ్వాల్సి వస్తుందన్నా? ప్లీజ్, ప్రస్తుతానికి అలాంటిదేం లేదు. ఏంటి సత్య, వినకూడని విషయం మీద విన్నట్టు ముఖం అలా పెట్టావు? పిల్లలంటే నీకు ప్రాణం కదా. దారిలో చిన్నపిల్లలు కనిపిస్తేనే ఆపి మరీ ముద్దు చేస్తావు. మా ఇంటికి వస్తే పిల్లల్ని భుజం మీద వేసుకుని వాళ్లతో కలిసిపోయి చిన్నపిల్లల్లో ఆడుకుంటావు. అలాంటిది నీ భార్య గర్భవతి అయిందంటే మాట వరుసకైనా సంతోషపడాల్సింది పోయి అలా అయిపోయావేంటి? సావిత్రికి బాగలేక బెడ్ రెస్ట్ లో ఉంటే ఈ టైంలో ఇలాంటి టాపిక్ ఏంటని వాడి ఉద్దేశం. అవునవును, అది కరెక్టే. ఓకేరా సత్య, ఇక మేం బయలుదేరతాము, మాకు ఆఫీస్కి టైం అయింది. సావిత్రి జాగ్రత్త అమ్మా, బాయ్. సావిత్రి వెళ్ళొస్తామమ్మా. టేక్ కేర్ సావిత్రి. ఓకేరా, థ్యాంక్ యూ. బాయ్ సావిత్రి. బాయ్. నాకు కాని దాన్ని పరామర్శించడానికి వెళ్లారంటే
నాకేమీ కాకుండా పోతారు అని వీళ్ళకెందుకు అర్థం కావడం లేదు? మీ విషయం అందరికీ తెలియదు కదా మేడం. కరెక్టే, తెలుసు కాబట్టే నువ్వు ఆగిపోయావు అవునా? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేగా శిక్ష పడాలిగా. గుడ్ మార్నింగ్. ఏంటి అందరూ ఏదో పని మీద బయటకు వెళ్ళొస్తున్నట్టున్నారు? అవును మేడం, సత్య వాళ్ళ వైఫ్కి బాగలేదు కదా, వెళ్ళి పలకరించి వస్తున్నాం. ఓ గుడ్, ముందే చెప్పుంటే నేను వచ్చేదాన్ని కదా. ఎలా ఉంది సత్య వైఫ్కి? సత్య ఉండగా తనకేంటి మేడం. అవునా? అవును మేడం, తన భార్యని అడుగు కింద పెట్టనివ్వకుండా పువ్వుల్లా పెట్టి చూసుకుంటున్నాడు. ఎంతో అదృష్టం చేసుకుంటే గాని సత్య లాంటి మంచి హస్బెండ్ దొరకడు. ఇంటి పనులు వంట పనులు తనే చేసుకుంటూ భార్యని అపురూపంగా చూసుకుంటున్నాడంట మేడం. వాడికి మొదటి నుంచి వైఫ్ అంటే ప్రాణం మేడం. తనకు చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేడు. అలాంటిది ఇంత పెద్ద యాక్సిడెంట్ అయిందంటే కాలు కింద పెట్టనిస్తాడా? అంత ప్రేమ తనంటే? ప్రేమేంటి మేడం, ప్రాణం. సత్య ప్రేమను మాటల్లో చెప్పలేం మేడం, కళ్ళతో చూడాల్సిందే. భార్యకి వాంతవుతుందంటే బౌల్ కోసం వెతుకుతారు అందరూ, కానీ సత్య దోసిలి పట్టాడు మేడం. అవునా? భార్య అంటే సత్యకి ఎంత ఇష్టమో చెప్పడానికి అంతగానో ఉదాహరణ ఏముంది మేడం? అవును, అంతకంటే ఉదాహరణ ఏముంటుంది? గ్రేట్, గ్రేట్ లవ్. వెళ్ళి పని చూసుకోండి. ఓకే మేడం. సావిత్రి, మా ఫ్రెండ్స్ తరఫున నేను సారీ చెప్తున్నాను. మనం కొన్ని రోజుల్లో విడిపోతున్నాం తెలియక ఎవరిష్టానికి వాళ్ళు మాట్లాడారు, అందుకే నేను వాళ్ళని ఆపలేకపోయాను. వాళ్ళ మాటలు నిన్నేమైనా ఇబ్బంది పెట్టుంటే రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. వాళ్ళన్నదానికి మీరు సారీ చెప్పడం దేనికి? వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీకు పిల్లలంటే బాగా ఇష్టం అనుకుంటా? నేను ఇష్టపడిన ఏ ఇష్టానికి నేనంటే ఇష్టం ఉండదు కదా. భార్య ఉంటేనే కదా పిల్లలు ఉండడానికి. మోడువారిన చెట్టుకి ఆకులు చివురించో. ఈ జన్మకు నాకు అదృష్టం లేదు. అవెంత ఇంపార్టెంట్ పేపర్స్, అంత కేర్లెస్ అయితే ఎలా?
కబుర్లు చెప్పమంటే మాత్రం బాగా చెప్తారు. చేసే పని మీద మాత్రం శ్రద్ధ ఉండదు. చూసుకోలేదు మేడం. అవును, చూసుకోరు. పనికి మాలిన విషయాల్ని మాత్రం పని కట్టుకుని మరీ చూస్తారు. ఇది ఆఫీస్. ఇక్కడ చేసే పని మీద శ్రద్ధుంటేనే మీ ఫ్యూచర్ బాగుంటుంది. దీని మీద మాత్రం శ్రద్ధ ఉండదు. రియల్లీ వెరీ వెరీ సారీ మేడం. సారీ ఏంటి సారీ? ఆ పేపర్స్ చినిగిపోయినా, అందులో ఒక్క పేపర్ మిస్ అయినా నువ్వు చెప్పే సారీ నాకొచ్చే లాస్ ని ఫిలప్ చేస్తుందా? నాకు నచ్చితే మీరు ఊహించని స్థానంలో ఉంటారు. నాకు నచ్చని పని, అది మీ పర్సనల్ అయినా నేను బేర్ చేయను. ఉన్న స్థానమే కాదు, ఎక్కడా స్థానం లేకుండా చేస్తాను. ఈ భయం ఇలాగే ఉండనివ్వండి. ఏం చెప్పినా వింటుంది కదా అని, ఏం చేసినా చూస్తూ ఊరుకుంటుందని అనుకోవద్దు. బీ ఇన్ యువర్ లిమిట్స్. హే, ఇట్స్ ఓకే. బాను పద. గాయం తగ్గిపోయింది. నెమ్మదిగా నడవడం ప్రాక్టీస్ చేస్తే 1 or 2 weeks లో నార్మల్ కండిషన్కి వస్తుంది. మీరు చెప్పినట్టు డైలీ వాకింగ్ చేయిస్తున్నాం డాక్టర్, కానీ నడవడం బాగా కష్టమైపోతుంది. గాయం చిన్నదిగా కనిపించినా లోపల కండరాలు బాగా దెబ్బతిన్నాయి, అందుకే నడవడానికి కొంచెం టైం పడుతుంది. చూడమ్మా, లేచి కొంచెం నడు. స్లోలీ. నెమ్మది నెమ్మదిగా, స్లోగా నడు. స్లోగా, అది స్లోగా నడు. కమాన్, జాగ్రత్త. వెరీ గుడ్. జాగ్రత్త. నేను నడవలేనండి. ఇలా వెంటనే రిలాక్స్ అయితే ఎలాగమ్మా? కష్టం అనిపించినా నడవటం బాగా ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే త్వరగా నార్మల్ కండిషన్కి వస్తారు. ట్రై చేస్తోంది కానీ నడవలేకపోతుంది డాక్టర్. నాకు మీ మిస్సెస్లో నడవాలన్న ప్రయత్నం కంటే భయమే ఎక్కువ కనిపిస్తుంది. ఇలా అయితే త్వరగా రికవరీ అవ్వడం చాలా కష్టం. పేషెంట్కి నమ్మకానికి మించిన మందు లేదు, సో కాన్ఫిడెంట్గా ఉండండి. సత్య గారు, రెగ్యులర్గా నడిపించండి, త్వరలోనే నార్మల్గా నడవగలుగుతుంది. ఇంతకు ముందు ఇచ్చిన మెడిసిన్స్ వాడద్దు, ఈరోజు నుంచి ఈ మెడిసిన్స్ వాడండి. వస్తానండి. థ్యాంక్ యూ డాక్టర్. వస్తానమ్మా. సావిత్రి, డాక్టర్ గారు చెప్పింది విన్నావుగా? ఏదో అవుతుందన్న భయంతో కాదు, ఏం కాదన్న నమ్మకంతో నడు. లే, కొంచెంసేపు నడవటం ప్రాక్టీస్ చేద్దు గాని. లే, నేనున్నాను కదా, లే. స్లోగా. స్లోగా. వెరీ గుడ్, నడు. వెరీ గుడ్, నడు. స్లోగా.
అలా కాదండి, నేను నడవలేను. కొంచెం దూరం సావిత్రి. ప్రయత్నం లేకుండా ఫలితం రాదు సావిత్రి. అది ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా. ఈ మాట నిన్ను జీవితం నుంచి వెళ్ళిపోయా కూడా గుర్తుపెట్టుకో. కమాన్, ఇంకోసారి ట్రై చెయ్యి. కమాన్ సావిత్రి, యూ కెన్ డూ ఇట్. కమాన్ కమాన్ సావిత్రి. ట్రై చెయ్యి. సావిత్రి లే. సావిత్రి, నాతో నడిపించాలని మీరెంత ప్రయత్నించినా నేను నడవలేకపోతున్నాను. ఇంకెప్పటికీ నడవలేనేమో. సావిత్రి, నీకు విషయం చెప్పనా? కాళ్ళు లేకపోయినా కృత్రిమ కాళ్లతో ప్రపంచాన్ని జయించిన విజేతలున్నారు. వాళ్లను గెలిపించింది ఆ కాళ్ళు కాదు, వాళ్ల పట్టుదల. అంగవైకల్యం మనిషికుండడం తప్పు కాదు, కానీ మనసుకుండకూడదు. ఈ చిన్న గాయాన్ని జయించలేకపోతే రేపు ఒంటరిగా జీవితాన్ని గెలుస్తాం. వేసే అడుగుల్ని కాదు, చేరాల్సిన గమ్యాన్ని చూడు. నడవడం కష్టం అనిపించదు. లే సావిత్రి, ప్రాక్టీస్ చేయాలి. లే సావిత్రి, కమాన్. కమాన్. పిల్లకి పాలు తాగించినట్లు తాగించటం, అన్నం తినిపించటం, చెయ్యి పట్టి నడిపించటం, ఏం అదృష్టం దానిది. మంచం మీద చేరి మహారాణి భోగం అనుభవిస్తోంది. జరిగేది ఊహించుకొని మీరు బాధపడ్డం ఎందుకు మేడం? సత్య సావిత్రికి దూరంగా మీకు దగ్గరగా ఉండాలి అంతే కదా. జరిగిన విషయం ఎందుకో సావిత్రి వాళ్ళమ్మ నాన్నకి చెప్పలేదు. ఆ పని మీరు చేశారనుకోండి, సావిత్రికి వాళ్ళమ్మ నాన్నలొచ్చి సేవలు చేసుకుంటారు. సత్య ఆఫీస్లో మీ కళ్ళ ముందే ఉంటాడు. ఆలోచిస్తే 60 డిగ్రీస్లో 90 డిగ్రీస్లో ఆలోచించకూడదు ఉమా. 360 డిగ్రీస్లో ఆలోచించాలి. ఈ మాత్రం ఐడియా నాకు రాక కాదు. సత్య సావిత్రి దగ్గర ఉండటం కన్నా సావిత్రి వాళ్ళ అమ్మా నాన్న రావటం ఇంకా ప్రమాదం. ఎలా మేడం? వాళ్ళొస్తారు, సావిత్రికి సేవలు చేస్తారు, సత్య ఆఫీస్కొస్తాడు. కానీ ఇంటికి వెళ్ళాక అత్త మామల ముందు ఆదర్శ దంపతులుగా నటించటం మళ్ళీ మొదలవుతుంది. తినగా తినగా వేప తీయగుండు అన్నట్టు నటించి నటించి ఆ నటనే వాస్తవం కావచ్చు. సత్య ప్రేమకు కరిగి విడాకులు కావాలన్న సావిత్రి వద్దు అనొచ్చు. ఒకవేళ వాళ్ళిద్దరూ అనుకున్న మాట ప్రకారం ఉన్నా విడాకుల విషయం దాని అమ్మా నాన్నలకి తెలిసిందనుకో, బతిమ్లాడో బామాలో చివరికి చస్తామని బెదిరించో వాళ్ళిద్దరినీ ఒకటి చేశారు అంటే
మొదటికే మోసం వస్తుంది. నేనంత దూరం ఆలోచించలేదు మేడం. అందుకే నేను కూర్చున్నాను, నువ్వు నుంచున్నావు. సత్యని నాకు దగ్గర చేసుకోవాలి అన్న ప్రయత్నంలో ఏ చిన్న తప్పు జరిగినా అది వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తుంది. అలా జరగకూడదు. సత్య నావాడు, నాకు మాత్రమే దక్కాలి. దానికి ఎవ్వరూ అడ్డుపడకూడదు, అడ్డుపడనివ్వను. అది ప్రేమ కాదే, ఆకర్షణ. అందరూ తప్పు అన్నది అతను మంచి అన్నాడన్న అభిమానం. కానీ దానికి నువ్వు ప్రేమ అనే ముసుగేసుకున్నా.